हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु ओक मंची व्लॉग शेयर चेस्तुन्नानंडी, चूडंडी। ఈ రోజు థర్స్డే పూజా విధానం నేను ప్రతి థర్స్డే పూజ చేసుకుంటానండి, అది షేర్ చేస్తున్నాను। ఈరోజు ఆలు ఫ్రైకి ఒక టిప్ చెప్పబోతున్నాను, అలాగే ఇడ్లీ మెత్తగా రావాలంటే ఒక టిప్ చెప్పబోతున్నాను, తప్పకుండా చూడండి। ఈరోజు మా వారు తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, పూజ కంటే ముందే నేను వంటగదిలోకి వచ్చేసి వంట చేసేసుకుంటున్నాను। ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసి స్టవ్ మీద 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో జీరా ఆవాలు వేయాలండి। ఇంకా కొంచెం మెంతులు వేసుకుంటాను నేను కొంచెం, ఎందుకంటే ఫ్లేవర్ కోసం అండి, మీకు నచ్చితే చేయండి లేకపోతే లేదు, ఫ్లేవర్ బాగుంటుంది। అలాగే ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇది కరివేపాకు వేసి కలిపేసుకోవాలండి। నేను ఆలు ఫ్రైకి ఇది ఏంటి ఇడ్లీకి ఒక 2 టిప్స్ చెప్తాను, వదిలిపెట్టకుండా స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తాన్ని। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, అలాగే కొంచెం పసుపు వేసాను, అంతా మిక్స్ చేసుకోవాలి। ఆలు ఫ్రై మాత్రం ఈజీగా అయిపోతుంది, ఈ రోజు నాకు చాలా పని ఉందండి, థర్స్డే కదా, అందుకే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ రోజు వంట। ఆలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రై కోసం, ఇలా అందులో వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి। మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి ఆలు ఫ్రై, ఎక్కువగా చేస్తుంటాను, ఈజీగా అయిపోతుంది। అసలైతే ఇలాని మూత ఆలు ఫ్రైకి ఒక టిప్ అన్నాను కదా, నేనే మర్చిపోయాను, అసలు ఆలు ఫ్రై చేసేటప్పుడు ఇలా మూత పెట్టుకోవద్దండి, ఎందుకంటే వాటర్ డ్రాప్స్ అనేది ఆలు ఫ్రైలో పడిపోతుంటాయి, అందువల్ల ఆలు ఫ్రై అనేది దగ్గరికి మెత్తగా ఒక ముక్కకి ఒక ముక్క అతుక్కొని మెత్తగా అయిపోతాయి, అందుకే నేను చెప్తున్నాను అక్కడ వీడియోలో అలా పెట్టొద్దు, ఇది ఒక టిప్ అండి గుర్తుపెట్టుకోండి। అసలు ఆలు ఫ్రై చేసేంత వరకు మనం అసలు మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసేసుకోవాలి, ఈ టిప్ అందరు గుర్తుపెట్టుకోండి, అలా అయితేనే పొడి పొడిగా వస్తుంది ఆలు ఫ్రై। నేను హడావుల్లో మర్చిపోయి ఆ మూత పెట్టేశానండి, ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాను, ఈ టిప్ గుర్తుపెట్టుకోండి, ఆలు ఫ్రైకి మాత్రం మూత పెట్టేసుకోవద్దు। ఇప్పుడు 2 టీ స్పూన్స్ నేను కారం వేసేసుకున్నాను, నేను కొబ్బరి పౌడర్ వేసుకుంటానండి ఆలు ఫ్రైలో, మీ ఇష్టం అండి, కానీ చాలా బాగుంటుంది అలా వేసుకుంటే। ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకుంటాను, ఇంతే అండి, ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి। ఎంత తొందరగా అయిపోతుందో చూడండి ఆలు ఫ్రై, టేస్టీ టేస్టీ ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి, ఇంకొక 5 మినిట్స్ ఉంచితే స్టవ్ పైన రెడీ అయిపోయినట్లే చూడండి, ఫినిష్ కర్రీ అయిపోయింది, తొందరగా రెడీ అయిపోయిందండి ఆలు ఫ్రై। ఇప్పుడు నేనేంటంటే ఇడ్లీకి నేను రెడీ చేసేసుకుంటున్నానండి, ఆ ప్లేట్స్ అన్ని కడిగేసుకుంటున్నాను ఫ్రెష్గా। నేను ఇడ్లీకి కూడా నేను ఒక టిప్ చెప్తాను చూడండి, స్కిప్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్, చూస్తూ ఉండండి వీడియో మొత్తాన్ని। ఇప్పుడు ఆ ఇడ్లీ గిన్నెలో నేను 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకుంటాను, నేను తెలియని వాళ్ళ కోసమే టిప్స్ చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళు వదిలేయచ్చు। ఈరోజు నేను నైట్ నానబెట్టేసుకున్నానండి ఇడ్లీకి, కానీ పులవలేదనుకున్నాను, బాగానే రెడీ అయిందని మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే కూల్గా ఉంది వెదర్, అయినా కానీ మంచిగా పులిసిపోయింది పిండి, అది చూపిస్తున్నాను మీకు। ఏంటంటే నేను ఇడ్లీకి ఒక టిప్ చెప్తానన్నాను కదా, చెప్తానండి, ఇప్పుడు ఈ పిండిలో కొంచెం బేకింగ్ సోడా
కొంచెం సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి ఇడ్లీ పెట్టేసుకునే ముందే. ఈటింగ్ సోడా నచ్చని వాళ్ళు వేసుకోవద్దండి, నచ్చే వాళ్ళు వేసుకోండి. ఏంటంటే కొంచెం పఫీగా వస్తాయి కాబట్టి నేను వేసుకుంటాను. ఇంకా టిప్ ఏంటంటే, మనము ఈ ఫ్రెష్ పిండి కోసం కాదండి నేను టిప్ చెప్తానన్నది, మనము మిగిలిపోయిన పిండి ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా మళ్ళీ అది మరునాడు యూజ్ చేసుకోవడానికి. అయితే ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న పిండి మనం ఇడ్లీ రెడీ చేసుకుందామని పెట్టేసుకుంటే గట్టిగా వస్తాయండి, మీరు గమనించారు కదా. ఆ గట్టిగా రాకుండా ఉండడానికి మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ గిన్నెలో వాటర్ పోసేసుకొని మన స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఆ వాటర్ హీట్ అయిపోతాయి అన్నమాట ఆ 5 మినిట్స్కి. ఆ హీట్ అయిపోయిన వాటర్లో ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసేయాలన్నమాట. అప్పుడైతే అవి మనకు గట్టిగా రావన్నమాట, ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉండి అది కూల్గా అయ్యేనో ఏమో మొత్తానికి అయితే గట్టిగా వచ్చేస్తాయి. మనము ఈ టిప్ కనుక పాటించినట్టయితే మెత్తగా వస్తాయి మిగిలిపోయిన పిండి అయినా సరే. నేనైతే ఈ ఫ్రెష్ పిండి కూడా అలాగే చేస్తాను, మీరు చూడండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి నేను ఆయిల్ మొత్తం అప్లై చేశాను. ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకుంటాను. ఇడ్లీకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, మరీ లూజ్గా ఉంటే కూడా బాగోదు. చూడండి నేను పెడుతున్నాను, చూడండి అలా ఉండాలి. ఇలా అయితేనే పఫీ పఫీగా వస్తాయి, లేకపోతే రావు. మరీ మెత్తగా మరీ లూజ్గా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు ఇడ్లీకి. చూడండి నేను టిప్ చెప్తానన్నది, ఇడ్లీ పిండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా మరునాడికి యూజ్ చేసుకుంటాం కదా, అవి గట్టిగా రాకుండా ఉండడానికి టిప్ అండి అది. వాటర్ 5 మినిట్స్ వేట్ చేసుకున్నాకనే ఇడ్లీ ప్లేట్లని అందులో మనం పెట్టేసేయాలన్నమాట, అదే టిప్ అంటే. ఇది కూడా తెలిసిన వాళ్ళు వదిలేయొచ్చండి, తెలియని వాళ్ళు నేర్చుకుంటారని నేను చెప్పాను, తెలుసుకుంటారని చెప్పాను. ఇది కూడా నాకు మా మమ్మీ మా అమ్మే చెప్పిందండి, నాకు కూడా తెలియదు కదా. చూడండి నేను అలాగే చేస్తాను. నేను ఫ్రెష్ ఇడ్లీ అంటే ఈరోజు మనం రెడీ చేసుకున్న ఇడ్లీ పిండితో కూడా నేను అలాగే చేస్తానన్నమాట, ఇంకా అలవాటు అయిపోయింది నాకు అలా. నేను ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తాను మూతపెట్టి. 5 మినిట్స్లో ఆ వాటర్ హీట్ అయిపోతాయి. చూసారా వాటర్ హీట్ అయిపోయినాయని చూపిస్తున్నానండి మీకు. అదిగో అలా నాకేమో ఇలాగే అలవాటు అయిపోయింది అన్నమాట, అందుకే మీకు చెప్పాను ఈ టిప్. ఫ్రెష్ పిండి అయినా మంచి చాలా మెత్తగా వస్తాయి అన్నమాట ఇలా చేస్తే. కొందరేమో ఆ చల్లటి నీళ్ళల్లోనే ఇలా పెట్టేస్తాం కదా, కొంచెం ఎంతైనా ఇంత రావేమో అనిపిస్తుంది నాకు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా బాగా వచ్చాయి కదా. ఇడ్లీ చట్నీ మాత్రం మీతో షేర్ చేయలేదండి, టైం లేదు. ఇప్పుడు నేను పూజ స్టార్ట్ చేసుకోవాలండి, మా వారు వెళ్ళిపోయారు. అతనికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చాను, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇంక ఇప్పుడు నేను నా పూజ షేర్ చేయాలనుకుంటున్నాను. ఇల్లు కూడా అంతా ఊడ్చేసాను, తుడిచేసాను, అంత పని అయిపోయిందండి ఇంట్లో. ఇంకా ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే పూజనే మిగిలిపోయింది. ఇంకా నేను ఎవ్రీ థర్స్డే ఇలా ముగ్గు వేసుకుంటానండి, ఎవ్రీడే అయితే వేయను నేను చెప్తున్నాను కదా. థర్స్డే మాత్రం తప్పకుండా వేసుకుంటాను, ఫెస్టివల్స్కి, ఇంట్లో ఏమైనా అకేషన్స్ అంటే బర్త్డే ఇంకేదన్నా ఉంటే వేసేసుకుంటాను ముగ్గు. చూడండి నాకు వచ్చింది ఏదో సింపుల్గా వేసానండి, చకచక. ఏదో మీతో షేర్ చేసుకుందామని ముగ్గు కూడా చూపిస్తున్నానండి. ఇంకా తులసమ్మ దగ్గర కూడా నేను వేస్తున్నాను ఏదో సింపుల్గా.
నాకు చూపించాలనిపించిందండి పూజ. చూడండి అంత ఆరిపోయాక ఇలా ముగ్గు కనిపిస్తుంది. నేను సైడ్స్కి ఇలా పసుపు కుంకుమ, మళ్ళీ తులసి కోట ముందు కూడా పసుపు కుంకుమ వేసుకుంటానండి. ఎదురుగా ఉన్న ముగ్గులో వేయాలంటే ఎడ తొక్కాల్సి వస్తుందని వేయాలనిపించదండి. పసుపు కుంకుమ ముగ్గులో వేసి అలా తొక్కితే ఏమన్నా అవుతుంది, అలా ముగ్గులో వేయొచ్చా అనేది ఎవరైనా కామెంట్లో నాకు చెప్పండి. నాకు తెలీదు, అందుకే నేను సైడ్స్కి మాత్రమే వేసుకుంటున్నాను. నా ముగ్గు రెడీ అయిపోయింది, నాకు చాలా నచ్చుతుంది. ఇలా ఎవ్రీడే వేసుకోనండి, ప్రతి థర్స్డే మాత్రమే వేసుకుంటాను, అందుకే చాలా బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి కాబట్టి, 1 వీక్కి ఒకసారి కదా. నాకు చాలా ముచ్చటగా ఉంటుందండి ఇలా. ఇంకా ఇప్పుడు నేను పూజ గదిలోకి వచ్చేసాను. ఈరోజు నేను ప్రతి థర్స్డే చేసుకుంటానని చెప్పాను కదండి, నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం, చూస్తున్నారు కదా. ఏది ఏమైనా థర్స్డే మాత్రం తప్పకుండా చేసుకుంటానండి, ఎవ్రీడే మాత్రం నేను పూజ ఏం చేయను. నేను ఇలా చేసుకుంటున్నాను చూడండి. ఫ్లవర్స్ ఇంట్లో మా కింద ఉన్నవే తెచ్చుకొని చేస్తున్నానండి, ఏం కొనుక్కొని రాలేదు. ఇప్పుడు నేను తులసి కోట దగ్గర పెట్టడానికి వెళ్తున్నాను. ఇంట్లో తులసి కోట ఉంటే చాలా బాగుంటుంది కదా, కానీ ప్రతి థర్స్డే ఇలా నాకు పూజ చేసుకోగానే మనసంత ప్రశాంతంగా ఉంటుందండి. ఎంతైనా చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉందండి పూజ చేసుకున్నాక. అక్కడ దీపాల పక్కన అదేంటి అనుకుంటున్నారా? ఏంటి సాంబ్రాణి పొగ అంటారు కదండి, ఇంట్లో వేసుకోవడానికి. నేను ఒక హారతి కర్పూరం బిల్ల అలా అందులో వేసేస్తానండి నా పూజ అయిపోయే వరకు. అప్పుడు అది వెలిగి మొత్తం ఆ సాంబ్రాణి పొగ ఇట్లా పొగర రావడానికి అది నేను ఆ కర్పూరం బిల్ల అందులో వేస్తానండి. చూడండి అలా వస్తుంది. నాకైతే చాలా ఇష్టం అండి. ప్రతి గురువారం నేను ఇలా సాంబ్రాణి పొగ ఇంటి ఇల్లుకు మొత్తం ఇలా చూపిస్తానండి. ఎందుకో నాకు అలా నచ్చుతుంది. ఇంట్లో ఏమన్నా చీడ పీడ ఉన్నా కూడా పోతుందని నాకు అలా అనిపిస్తుందండి. నేను ఇక్కడ నాకు కొందరు చెప్పారు, ఎందుకంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే సాంబ్రాణి పొగ వేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు పిల్లలు ఉన్న దగ్గర అని అన్నారు నాతో, నాకు తెలిసిన వాళ్ళు. అందుకే నేను ప్రతి గదిలో ఇలా సాంబ్రాణి పొగ వేస్తానండి ప్రతి గురువారం కూడా. వీలైతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇల్లంతా ప్రశాంతంగా నిజంగా అండి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగటివ్ ఎనర్జీ అంతా పోతుందండి ఈ స్మెల్కి ఈ పొగకి. ఇంట్లో గొడవలు చిరాకులు చికాకులు ఏమీ ఉండకుండా ఉంటుంది ఈ పొగకి. చూడండి నేను అక్కడ రాగి చెంబు కూడా ఇస్తున్నాను. నేను ఇల్లు మొత్తం చూపిస్తానండి ప్రతి థర్స్డే సాంబ్రాణి పోగని. నాకు చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో గొడవలు రాకుండా ఉంటాయి అనేది నా అభిప్రాయం అన్నమాట. ఇంట్లో మనశ్శాంతిగా ఉంటుంది అనిపిస్తుంది నాకు ఆ పొగ వేస్తే. నా థర్స్డే పూజ ఇలా ఉంటుందండి. మళ్ళీ రేపు కలుద్దాం, ఓకేనా?